ఇది సుందరీకరణ లేక సామాన్య చిరుతో చెలగాటమా అని చెప్పేసి అక్కడ చెప్పండి సార్, మీది కూడా ఐక్యదే బ్లాక్ అండి. మేము విఘ్నేశ్వర కాలనీ నుంచి, గంధంగూడ పరిధిలో ఉన్న విఘ్నేశ్వర కాలనీ నుంచి అండి. మా నినాదం చూసినట్లయితే ఇది సుందరీకరణ లేకపోతే సామాన్యుల జీవితాలతో చెలగాటమా. మీరు మా పరిస్థితి ఎట్లా ఉందంటే, గత కొంతకాలంగా మా కాలనీలో మా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు కానీ లేకపోతే మా నైబర్స్ కానీ కంటి మీద కునుకు లేకుండా, సరైన తిండి లేకుండా దినదినగండంతో కాలం గడుపుతున్నారు. మేమంతా ప్రైవేట్ ఉద్యోగులం. మేము ఎంతో ఖర్చుతో మా సేవింగ్స్ అన్నీ పెట్టి మేము ఇళ్ళు కొనుక్కున్న పరిస్థితి. మేము ఇళ్ళు కొనుక్కున్న రోజున మేము దాదాపుగా 3-4 సంవత్సరాల క్రితం అందరి పరిస్థితి, మా కాలనీలో అందరి పరిస్థితి అది. అప్పుడు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఒక రకంగా ఉంది, తర్వాత ఎవ్రీ 2-3 మంత్స్కి ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్లుగా పెరిగింది. ఫర్ సపోజ్ నా పరిస్థితి ఏంటంటే, నేను లోన్ తీసుకున్ననాడు నా లోను రిటైర్మెంట్ నాటికి క్లియర్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. కానీ పెరిగిన వడ్డీ రేట్లకి ఈ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత 6 సంవత్సరాలు కూడా లోన్ తీరని పరిస్థితి. ఇప్పుడు నిజంగా ఈ బఫర్ జోన్లో కనుక మా మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు కనుక కోల్పోయినట్లయితే, మేము నెల నెల ఈఎంఐలే కట్టాలా, పిల్లల స్కూల్ ఫీజులే కట్టాలా, మా నిత్యావసరాలే చూసుకోవాలా? బఫర్ జోన్లో పోయింది కదా అని లోన్ ఇచ్చిన ఏ బ్యాంకు కూడా మమ్మల్ని వదిలిపెట్టదు. కంపల్సరీ మేము లోన్ కట్టాల్సిందే కట్టాలి. తర్వాత అర్జెంటుకి ఇప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కునే పరిస్థితి అయితే మాకు లేదు. కంపల్సరీ అర్జెంటుకి వెళ్ళాలి. సో డబుల్ బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి పునరావాసం అండి. ఎవరి కోసం అండి ఆ డబుల్ బెడ్రూమ్? గత గవర్నమెంట్ లో బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పుడు మా జీవన విధానం ఈ విధంగా ఉండగా ఏ విధంగా వెళ్ళి మేము ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటాము? ఇప్పుడు మేమంటూ ఒక ప్లాన్ చేసుకుని ఒక ఆఫీస్కి రోజు వెళ్ళి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని ఇల్లు కొనుక్కుని ఉన్నాము. ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడిస్తారండి? తర్వాత మేము ఎక్కడి నుంచి ఆఫీస్కి రావాలి? ఇప్పుడు ఈ హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ఈ ట్రాఫిక్ కండిషన్స్లో ఆఫీస్కి ఇప్పుడే దాదాపుగా గంటన్నర ముందు బయలుదేరితే కానీ ఆఫీస్కి రీచ్ అయ్యే పరిస్థితి అయ్యి కాదు. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడో ఊరవతలు ఉంటాయి, అప్పుడు ఎప్పుడు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాలి? మేము ఏ టైంకి ఆఫీస్కి చేరాలి? అసలు మా జీవన విధానం ఇలా అలవాటు పడ్డాక అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏ విధంగా ఉండమంటారు? తర్వాత కాంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాంపెన్సేషన్ మీరు ఏ విధంగా ఇస్తారండి? గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ప్రకారం ఇస్తారు, గవర్నమెంట్ రేట్ ప్రకారం. కానీ మీరు అమ్మేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ఆ గవర్నమెంట్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నారా? చేయట్లేదు కదా. ఇది మీకు తెలియదు ఏం కాదు. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నాకున్న ఐడియా ప్రకారం 14,000 రూపాయలు గజం మా ఏరియాలో ఉన్నది. కానీ మేము ఉన్నది కనీసం 50,000 తక్కువ కాకుండా కొన్నాం. ఎక్కడ 14,000, ఎక్కడ 50,000? నువ్వు ఇచ్చే 14,000 రూపాయలు మేము ఇప్పటి వరకు కట్టిన ఈఎంఐల డబ్బులు కూడా రావు మాకు. ఇంకా నా పరిస్థితి చెప్తున్నాను. ఈ రోజు నాకు 79 లక్షల రూపాయల అప్పు ఉంది. ఇంకా నేను ఎప్పుడు కట్టాలి? నువ్వు ఇచ్చే కాంపెన్సేషన్తో నేను నా ఈఎంఐ కూడా క్లియర్ కాదు నాకు. ఏంటి మా పరిస్థితి ఏంటి? సాధారణమైన మధ్యతరగతి కుటుంబీకుడు ఎవడూ కూడా కడుపు మండితే కానీ ఇలా రోడ్డు మీదకి రాడు. వాడికి ఒక వీకెండ్ వచ్చిందంటేనో, ఒక సెలవు వచ్చిందంటేనో, ఫ్యామిలీతో ఏవో ఒక పనులు ఉంటాయి. వాళ్ళకి 125 పనులు ఉంటాయి. తల్లిదండ్రులు ఉంటారు, పెళ్ళం పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకు అనారోగ్యం ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, వాళ్ళ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లాల్సి ఉండొచ్చు. ఆ పనులన్నీ వదులుకొని వాళ్ళ తెల్లవారుజామున 5 గంటలకు లేచి పెళ్ళం పిల్లలతో, కొంతమంది మా కాలనీ వాసులు అయితే 1-2 సంవత్సరాల పిల్లలతో రోడ్ల మీద పడ్డారు అంటే, నువ్వు ఏ విధమైన ప్రజలకి సురక్షితమైన పరిపాలన అందిస్తున్నావు? ఇంకొకటి ఏ విధమైన సంక్షేమం అండి? నువ్వు ఎక్కడో లండన్ వెళ్ళి నువ్వు రీసెర్చ్ చేసి వచ్చావు. నేను కూడా నా కంపెనీ పని నిమిత్తం నేను కూడా వేరే కంట్రీలో పనిచేసి వచ్చాను. అక్కడ నేను జీతం తీసుకుంటూ ట్యాక్స్ కడతాను. నాయన కట్టే ట్యాక్స్కి ప్రతి రూపాయికి వాళ్ళ లెక్క చూపుతారు. ఏ విధంగా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తారు వాళ్ళు? అక్కడ నేను ఒక రూపాయి కూడా నా కొడుకుకి నేను ఒక రూపాయి కూడా నేను స్కూల్ ఫీ కట్టలేదు నేను అక్కడ ఉన్నంతకాలం. ఎందుకంటే నా ట్యాక్స్ నుంచి వాళ్ళు నా కొడుకుకి విద్యను ప్రొవైడ్ చేశారు. నీకు చేతనైతే నువ్వు నా దగ్గర నుంచి నా అంటే నేను ఒక్కడే కాదు, మా మధ్యతరగతి ఈ విధంగా ప్రైవేటు ఉద్యోగస్తులు క్రమం తప్పకుండా అన్ని రకాల ట్యాక్సులు కడతారండి.
ప్రతి రూపాయి ట్యాక్స్ కట్టి, ట్యాక్స్ కట్టిన తర్వాతే జీతం వస్తుంది. తర్వాత నువ్వు ఏది కొనుక్కోవాలన్నా ట్యాక్స్ పే చేయాలి. పిల్లాన్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే మళ్ళా సొంత డబ్బులు, హాస్పిటల్కి పోవాలంటే సొంత డబ్బులు, మందులు కొనుక్కోవాలంటే సొంత డబ్బులు. మా నాకు, నేను అక్కడ ఉన్నప్పుడు నాకు మందులు ఒక అవసరమై ఉండే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మందులు రాసిస్తే, నేను ఫార్మసీకి వెళ్తే ఆ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే నేను కట్టే ట్యాక్స్లోంచి నాకు ఆ మందులు ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఓకే, నేను నెలకి 80,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నా ఇంటి లోన్ నిమిత్తం. దాదాపుగా నెలకి 20-30,000 రూపాయలు నా కొడుకు చదువు నిమిత్తం కావాలి. నా ఇంటి ఖర్చుల నిమిత్తం ఇవాళ ఉన్న ఖర్చులకి, ఇవాళ ఉన్న పెరిగిపోయిన కాస్ట్ ఆఫ్ లివింగ్కి కనీసం నాకు తల్లిదండ్రులు కూడా డిపెండెన్స్, కనీసం 30-40,000 రూపాయల చేతిలో డబ్బులు లేకుండా నా కుటుంబం అనేది గడవదు. ఇన్ని పోయిన తర్వాత నువ్వు నాకు ఉండడానికి గూడు లేకుండా చేస్తే నేను అద్దెంట్లో పోయి ఏ విధంగా ఉండాలి? ఇక్కడ ఈఎంఐ కట్టడం తప్పదు, నాకు అటు ఇల్లు ఉండదు, ఇటు అర్జెంట్లో ఉండాలి. కొలాప్స్ అవ్వడం కాదు, అల్లకల్లోలం అయిపోతుంది. చావాలో బతకాలో తెలియని పరిస్థితి ఇది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చెప్తుండ్రు, డెవలప్మెంట్ చేస్తున్నాడు, చెయ్యి మేము వద్దంటాం. అదేం డెవలప్మెంట్? మంది రస్తం తాగుతున్నాడు. అదే ఆయన, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఫస్ట్ ఆయన పబ్లిక్ ఇవ్వని చెప్పాలి. అది ఇతర శాత ఇతర మామూలు ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ ఆయన వచ్చి అదే డబుల్ బెడ్రూమ్ వచ్చి ఉంటాడా? ఉండలేడు. ఈడ ఉన్న వాళ్ళు ఏదో కష్టం చేసుకుని చిన్న ఇల్లు కట్టుకొని 50-60 గదలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని తీసేస్తా, తీసేసి నీకు ఏదో తీసి బంద్ చేస్తా. స్కూల్ పిల్లలు ఈయన పెట్టుకొని వాళ్ళు ఏదో చేయలేను వికారాబాద్ దమ్మాయి కూడా ఇస్తా అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ లైఫ్ ఏంది? వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ అయితే అట్లే ఉంటారా? రేవంత్ రెడ్డి అట్లే ఉంటాడా? ఈ ప్రభుత్వంలో కొంచెం మార్పు రావాలి. పబ్లిక్కి కనీసం సేవ చేసే ఆలోచన ఉండాలా? అది లేదు. ఓన్లీ నేను లక్షల కోట్లు తీసుకొచ్చుకుంటా, 100 కోట్లు దుబ్బేస్తా, 50,000 కోట్లతో చిన్న చిన్న పనులు చెప్పేస్తా, నేను వెళ్ళిపోతా, తర్వాత విషయం ఇవ్వడం ఏమన్నా సాగు వాడు వస్తాడు, నేనైతే నేను సేపు ఉంటా అని ఆలోచిస్తుంది. అది కాదు, పబ్లిక్ సేవ చేస్తే ఎప్పుడైనా నీకు పేరు ఉంటుంది. చేసి చాలా మంది ఉన్నారు, ముఖ్యమంత్రులు మినిస్టర్స్ అందరు ఉన్నారు, వాళ్ళ కొంచెం నువ్వు నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. నేను డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను ఉండడానికి నేను రెడీ అండి. నువ్వు వచ్చి నాతో పాటు, నువ్వు జీవితాంతం ఉండదు నాతో పాటు, 1 సంవత్సరం పాటు అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నువ్వు నివాసం ఉండు. సంవత్సరం ఎన్నో రోజులు ఉండద్దు, 1 సంవత్సరం రోజులు నాతో పాటు నేను ఏ విధంగా జీవనం సాగిస్తానో నువ్వు అదే విధంగా జీవనం సాగించడానికి రెడీగా ఉన్నావా? నేను ఉంటా, నేను అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటా. నువ్వు అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 1 సంవత్సరం పాటు నాతో జీవన విధానం సాగించు. సాధించగలిగితే నువ్వు చెప్పిన ప్రతి పనికి నేను తల ఊపి నువ్వేం చేయమంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటా, జీవితాంతం ఉంటాను నేను నా పెళ్ళం పిల్లలతో. సో విన్నారు కదా, ఇది అంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్ కాంపెన్సేషన్ కింద ఇస్తా ఉన్నారో, సో మాకు ఇస్తే రైట్, మేము రెడీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మాతో పాటు మీరు అధికారులు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సో మీరు కూడా మాకు నేబర్స్గా ఉంటారా? సో మీరు ఏ విధంగా, మీకు జస్ట్ 1 ఇయర్ ఉండండి చాలు, సో మేము లైఫ్ లాంగ్ ఉండడానికి రెడీ ఉంటున్నాము అని చెప్పేసి మీకు ప్రధానంగా స్థానికులు అంటున్న పరిస్థితి. అంటే చూసారు కదా, అంటే ఏ విధంగా అంటే కంప్లీట్గా లైఫ్కి సంబంధించి వీళ్ళందరూ కూడా కంప్లీట్గా లైఫ్కి సంబంధించి డబ్బులు జమ చేసుకొని, సో అలాంటి పరిస్థితుల్లో కొనుక్కుంటే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందా అని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం.